మా వయసు 70 సంవత్సరాలు పైబడింది. అదే రకాల అనారోగ్య సమస్యలున్నాయి. మమ్మల్ని ఈ వయసులో పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరపడం ఎంతవరకు న్యాయం? ఇది ఏపీలోని పెన్షన్ దారుల ఆవేదన. తోడపల్లి కూడూరు మండల పరిధిలోని సచివాలయాలలో పెన్షన్ దారులలో మీడియా వివరణ కోరిక వారు ఈ విధంగా స్పందించారు. గత 56 నెలల నుంచి వారంటీల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అందుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు సచివాలయాలకి పిలిపించి పెన్షన్ ఇవ్వడం ఎంతవరకు సబబని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు మాకు చేస్తున్న ఈ సహాయాన్ని నిలిపివేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాకు ఏదైనా జరిగితే ఎవరికి బాధ్యత అని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మా వయసు 70 సంవత్సరాలు పైబడి ఉంది. అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మమ్మల్ని ఈ వయసులో పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిప్పటం ఎంతవరకు న్యాయం? ఇది ఏపీలోని పెన్షన్దారుల ఆవేదన. తోటపల్లి కూడూరు మండల పరిధిలోని సచివాలయాలలో పెన్షన్దారులను మీడియా వివరణ కోరగా వారు ఈ విధంగా స్పందించారు. గత 56 నెలల నుంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ అందుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు సచివాలయాలకి పిలిపించి పెన్షన్ ఇవ్వటం ఎంతవరకు సబబని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు మాకు చేస్తున్న ఈ సహాయాన్ని నిలిపివేయటం ఎంతవరకు సమంజసమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. బళ్ళ వస్తున్నా ఒడ్డీకి పడిపోతా ఉన్నాం. వీళ్ళు ఎందుకు మమ్మల్ని మగన్ నాకుతున్నాడు? అది పూర్వకాలం వచ్చేసి చంద్రబాబు నాయుడుకి ఏమైనా వచ్చి కాకున్నాడా? నేను ముగ్గురు దగ్గర 50 మంది వస్తారు మగరంగా మమ్మల్ని ఇంటికి బాధపడతాను. చెప్పండి, జీవితాలు పోయి